ఈ వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం గురించి ఆలోచించకుండా సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని సృష్టిస్తూ ఉన్నారు. రాజకీయ క్రీడ పల్లెల్లో గ్రామాల్లో ఆడుతూ ఉన్నారు. ఎవరైతే వైసీపీకి ఓటు వేయలేదో లేదా ఎవరైతే టీడీపీ సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పనిగట్టుకొని ఈరోజు 7 లక్షల పెన్షన్స్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఇంత దుర్మార్గం? ఏం చేశారని ఈ పేద ప్రజలు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ విషయంలో మరి 200 ఉన్న పెన్షన్ని 2000కి చేయడం జరిగింది. మీరు పెంచిన ఆ అరా కొర 250 రూపాయలకి ఈరోజు ఇంత రాక్షస క్రీడ ఎందుకు ఆడుతున్నారో ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు 54,25,000 పెన్షన్స్ ఆ రోజు మంజూరు చేస్తే మరి ఆన్లైన్లో 1వ తారీఖే ఇమీడియట్గా ప్రతి ఒక్కరికి కూడా అందే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు ఇంకా అదనంగా 6 లక్షల పెన్షన్లు ఇచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దాదాపు 60 లక్షల పెన్షన్లు మీరు ఇచ్చారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీ డాష్ బోర్డ్స్లో 52 లక్షల మాత్రమే ఉంది. అంతకు మించి ఒక్క మనిషి పేరు కూడా ఎక్కువ లేదు. ఎందుకు ఇలాగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? ఒక పక్క వాలంటీర్లకి, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకి 600 కోట్ల రూపాయలు నెలకి జీతాలు ఇస్తూ మీరు, ఇంకొక పక్క పేద ప్రజలు పొట్ట కొట్టడానికి మీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈ పెన్షన్స్ సరైన సమయానికి రాక మీరు చేసే తప్పుడు రాజకీయానికి గ్రౌండ్ లెవెల్లో మీ ఎమ్మెల్యేలు మీరు చేసే పల్లెల్లో చేసే తప్పుడు రాజకీయానికి ఎంతమంది బలైపోతున్నారో ఒక్కసారైనా మీరు గమనించారా అని చెప్పి వైసీపీని మేము అడగదలుచుకున్నాం. కన్నూరులో చూడండి, ఒక వృద్ధుని మృతి క్యాన్సిల్ చేసినందుకు పేపర్లో కూడా వచ్చింది. పండుటాకులకు గుండె కోత అని చెప్పి రాయడం జరిగింది. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? అదేవిధంగా శ్రీశైలంలో తనికళ్ళ భరణి, ఇతను కూడా మరి కావాలని చెప్పి పెన్షన్ వైసీపీ నాయకులు తీసేయడం వల్ల ఇతను కూడా మృతి చెందాడు. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? ధర్మవరంలో కూడా ఇదే పరిస్థితి. పెన్షన్ రాలేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. మేము 6 లక్షలు పెన్షన్లు అదనంగా ఇచ్చామని చెప్పి మంత్రుల స్థాయిలో ఉన్నాళ్ళు కూడా పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. నిజంగా 6 లక్షలు మీరు పెంచితే ఈరోజు మరి మీ డాష్ బోర్డులోనే 52 లక్షలు మాత్రమే ఉంది అని ఎందుకు చెప్తున్నారండి? అదేవిధంగా రేషన్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,46,00,000 మందికి రేషన్ కార్డు ఉంది. ఆ రేషన్ కార్డు వల్ల వాళ్ళకి ఏ పథకాలు ఈ గవర్నమెంట్ ఇస్తుందో, ఈ ప్రభుత్వం ఇస్తుందో అవన్నీ కూడా వాళ్ళకి వర్తింపజేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? 20 లక్షల కార్డులు మీరు ఏరిపారేశారు, కారణం లేకుండా ఏరిపారేశారు. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎవరికో ఒక 50 సెంట్లు ఉంటే వాడికి 10 ఎకరాలు ఉందని చెప్తారు. ఎవరో ఒక అడుక్కున్నాం పెన్షన్ పెట్టుకు పెన్షన్ కోసం అంటే ఆవిడ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుందని చెప్తున్నారు. ఇంకెవరో రేషన్ కార్డు ఉంటే వాళ్ళు 300 యూనిట్లు కరెంటు కాల్చుకుంటున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా దళితుల్ని, బడుగు బలహీన వర్గాల్ని మొత్తాన్ని కూడా టార్గెట్ చేసి మరీ అల్ల కల్లోలం సృష్టిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి మనిషికి 5 కేజీలు ఇవ్వడమే కాకుండా కుటుంబానికి ఇన్ని కేజీలు మాత్రమే ఇవ్వాలి అని ఇదివరకు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో పరిమితి ఉంటే ఆ పరిమితిని కూడా తీసేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ఆ బియ్యం కూడా లేకుండా మీరు చేస్తున్నారు అంటే వైసీపీకి పుట్టగతులు ఉంటాయా? పేద ప్రజల యొక్క ఏడుపు మీకు కొట్టదా? ఎందుకు ఇంత దుర్మార్గమైన రాజకీయం మీరు చేస్తూ ఉన్నారు?
అదేవిధంగా ఇదంతా ఒక ఎత్తు అయితే నేను అమ్మఒడి ఇచ్చా, నేను రైతు భరోసా ఇచ్చా అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మీరు అమ్మఒడి మీరు ఇచ్చింది ఈ 81 లక్షల మంది అర్హులైతే కేవలం 41 లక్షల మందికి ఇచ్చి దులుపుకున్నారు. అది కూడా ఒకటి ఉంది, మీ యొక్క పరిపాలనా విధానానికి ఆడవాళ్ళమైన మేము కూడా ఈరోజు క్వార్టర్ రేట్ ఎంత, 2 క్వార్టర్ల రేట్ ఎంత, 3 క్వార్టర్ల రేట్ ఎంత అని తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మేము బిడియో పడట్లేదు, తెలుసుకునే ఈరోజు మీడియా ద్వారా చెప్పదలుచుకున్నా. ఒక క్వార్టర్కి 100 రూపాయలు అదనంగా పెంచారు. అంటే ఒక క్వార్టర్ ఒక మనిషి తాగితే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే 2 క్వార్టర్లు ఖర్చు తాగితే 30 రోజులకి 6000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి దాదాపు 72000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి మీరు వసూలు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలకు గాను 2 లక్షలు దాటిపోయింది. అది 4 లక్షల చిల్లరకు వస్తుంది. అది ఒక పక్క మీరు 15000 రూపాయలు అమ్మఒడి వేశామని చెప్పి, ఇంకొక పక్క 72000 రూపాయలు మీరు పేద ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. అంటే హ్యాట్స్ ఆఫ్. మీరు చేసే ఈ క్రైమ్కి, ఇంత దారుణంగా మీరు చేసే ఈ పేద ప్రజలు రక్తాన్ని కూడా పీల్చేసే విధంగా డబ్బులు వసూలు చేసుకొని జేబుల్లో పోసుకుంటున్నారు అని అంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలకి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముద్దాయి ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో, ఇది ఏ రకంగా ఉంటుందో క్లియర్గా కనబడతా ఉంది. అదేవిధంగా దిశా చట్టం చంద్రబాబు నాయుడు గారు కట్టిన పోలీస్ స్టేషన్లో వెళ్ళి దిశా చట్టం నేను ఇదిగో తీసుకొచ్చాను అని చెప్పి ఇనాగరేషన్లు చేస్తూ ఉన్నారు. నిస్సిగ్గుగా ఇనాగరేషన్లు చేస్తూ ఉన్నారు, చేశారు. మీరు ఏం చెప్పారండి? దిశా చట్టం మీద ఎవరినైనా సరే మేము వాళ్ళ సంగతి తేలుస్తాము, 21 రోజుల్లో మొత్తం పూర్తి చేస్తాము అని చెప్పి చెప్పిన మీరు మరి 21 రోజుల్లో బెయిల్ ఎలా తెచ్చుకుంటున్నారు ఈ వైసీపీ కార్యకర్తలు, రేప్ చేసిన వాళ్ళు? కాసు మహేష్ రెడ్డి అనుచరుడు నరేంద్ర రెడ్డి ఇక్కడే దాచాపల్లిలో ఒక మైనారిటీ బాలికని అత్యాచారం చేస్తే ఆ విషయం మేము ప్రభుత్వం దృష్టికి వస్తే 10 రోజుల తర్వాత యాక్షన్ తీసుకున్నట్టే తీసుకొని అతన్ని బెయిల్ మీద విడుదల చేశారు. ఇతనికి వర్తించదా? అదే దాచాపల్లిలో గత ప్రభుత్వంలో ఒక మైనారిటీ బాలిక మీద అత్యాచారం జరిగితే ఉరి తీస్తానని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తే చేసేది లాక వాడికి వాడే ఉరేసుకొని చచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరిగిన న్యాయం. మీరు దిశా చట్టం అని చెప్పి తీసుకొచ్చి మీ వైసీపీ కార్యకర్తలందరినీ కూడా బెయిల్ ఇచ్చి, ఎవరైతే అత్యాచారాలు ఇచ్చారో వాళ్ళకి బెయిల్ ఇచ్చి జనంలోకి తిప్పుతా మీరు దిశా చట్టం గురించి మాట్లాడుతూ ఉంటారా? ఏ మాత్రమైనా సరే మీకు చిత్తశుద్ధి ఉందా? ఇంత అబద్ధాల మీద అబద్ధాలు రోజూ చెప్తా ఉన్నారు. మీకు పరిపాలన మీద జాస లేదు. ఎంతసేపటికి కేసులు ఏ రకంగా మాఫీ చేసుకోవాలి, ఆ మాఫీ చేసుకోవడానికి ఎవరెవరికి వంగి వంగి దన్నాలు పెట్టాలి, ఎవరెవరికి గిఫ్ట్లు ఇవ్వాలి, ఏ సుప్రీంకోర్టు లాయర్ని ఎవరెవరిని పట్టుకొని మంతనాలు చేయాలి, ఇది తప్ప మీకు అసలు పరిపాలన మీద ఏ మాత్రం కూడా పట్టు లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సంక్షేమ పథకాలు ముసుగులో వాలంటీర్లు లంచాలు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో 1వ తారీఖు కల్లా ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకమైనా సరే వచ్చి ఉండేది. అంతేకాకుండా పెన్షన్ కూడా పొద్దున పూట 11 గంటలకల్లా అందరికీ పెన్షన్ వచ్చేది. ఈరోజు 10వ తారీఖు, ఇంతవరకు అతిగతి లేదు. ఇంకా చాలామందికి ఇంకా పెన్షన్స్ పంచాల్సిన అవసరం ఉంది. ఈ వాలంటీర్లను తీసుకొస్తే ఈ వీళ్ళు కొంతమంది వాలంటీర్ సన్నాసులు కొంతమంది వాలంటీర్ సన్నాసులు ఏం చేస్తున్నారంటే లంచాలు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడో కాదు,
ఇక్కడ అక్కడ నేను చెప్పదలుచుకోలే, చాలా చోట్ల చేస్తూ ఉన్నారు. నేను ప్రస్తుతానికి కడప జిల్లా గురించి మాట్లాడదలుచుకున్నా. కడప జిల్లా చాపాడ మండలం పల్లవోలు బాదర్పల్లి ఈ ఏరియాలో పెన్షన్లు ఇవ్వమని అడుగుతుంటే బలవంతంగా 500 రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు అని అంటే అసలు ఏమనాలి? యువతకి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళని తప్పుదారి పట్టించి నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి తప్పు పని చేశారు కాబట్టి, 100,000 కోట్లు మింగేశారు కాబట్టి వాలంటీర్లను కూడా అదే బాట పట్టిస్తూ ఉన్నాడు.